ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఎంబీబీఎస్ విద్యను చదవడానికి విదేశానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థిని పుట్టినరోజు నాడు అనుమానాస్పద స్థితిలో మరణించింది. పటాన్చేరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న చింత అమృతరావు కుమార్తె చింత స్నిగ్ధ ఫిలిప్పీన్స్ దేశంలోని పర్పెక్చువల్ హెల్త్ యూనివర్సిటీ మనీలాలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె గదికి స్నేహితులు వెళ్లగా విగత జీవిగా కనిపించింది. దీంతో వెంటనే స్నిగ్ధ మరణ వార్తను శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. డాక్టర్ అవుతుందన్న కూతురు చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వారు. స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నిగ్ధ తండ్రి అమృతరావు సంగారెడ్డి విద్యుత్ శాఖ విజిలెన్స్ డీఏగా విధులు నిర్వహిస్తున్నారు. కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రమాదాలు వెంటాడి కొందరు మరణిస్తే మరికొందరు హత్యకు గురవుతున్నారు. మరి స్నిగ్ధ మృతికి ఏంటి కారణమన్నది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.